Hi friends, andariki namaskaram. Ee video lo ippude vachina rendu important update cheppadaniki ee video chesanu. So ammavadiki sambandhinchinatuvanti oka important update vachindandi. So ammavadiki sambandhinchi dadapuga 30000 rupayalu dabbulu anedi mee bank khataloki tallula khataloki transfer chestaru. Dantho paatu YSR cheyutuku sambandhinchi oka update vachindi. So YSR cheyutu teeskunna vallandarki kuda oka good news. Dantho paatu YSR cheyutu rani vallaku kuda maroka update aithe release chesaru. So deeniki sambandhinchina complete details anedivi ee video lo telusukundamu. Meeru ippude first time mana channel ni visit chestu unte tappakunda ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు. మరి వీడియోలోకి వస్తే 2019-2020కి సంబంధించి అమ్మోడి డబ్బులు అనేటివి జనవరి నెలలో అందరి ఆల్మోస్ట్ చాలామంది 80% వరకు కూడా అందరి బ్యాంక్ ఖాతాల్లో కూడా అమ్మోడి డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఏంటంటే మేజర్గా గవర్నమెంట్ ఏదైనా ఒక పథకం ట్రాన్స్ఫర్ ఒక పథకం తీసుకొచ్చినప్పుడు ఆ పథకానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తారు. ఆ రూల్స్కి అనుగుణంగా ఎవరైతే లేరో వారందరికీ కూడా దాదాపుగా అమ్మఒడి అనేది నిలిపివేయడం జరిగింది. దాదాపు 20-25% మందికి ఏంటంటే అమ్మఒడి డబ్బులు అనేటివి లాస్ట్ టైం పడలేదు. ఓకే, అయితే వారందరికీ కూడా కొన్ని పొలాలు ఉండడం కారణం కానీ లేదంటే వేరే వేరే కారణాల వల్ల పడలేదు. సో తర్వాత ఏంటంటే వాళ్ళ కొన్ని సర్టిఫికెట్స్ అనేవి మీరు తెచ్చుకొని మళ్ళీ అప్లై చేసుకోండి, మేము వెరిఫై చేసి సెకండ్ టైం మీకు అమ్మఒడి వేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకు అమ్మఒడి రెండో విడత రాబోతుంది కదా. ఈ రెండో విడత అమ్మఒడికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లాస్ట్ టైం అమ్మఒడి డబ్బులు పడ్డవారు కూడా మళ్ళీ ఈ రెండో విడత అమ్మఒడి అకౌంట్కు అప్లై చేసుకోవాలనా అని చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఎవరైతే లాస్ట్ టైం అమ్మఒడికి మీ అందరికీ డబ్బులు పడ్డాయో వారందరికీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఖచ్చితంగా సెకండ్ టైం కూడా వెరిఫికేషన్ చేస్తారండి. ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా లాస్ట్ టైం అమ్మఒడి పడ్డ వారందరికీ వెరిఫై చేస్తారు, కానీ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు డైరెక్ట్గా మీ వాలంటీర్ లేదా గ్రామ సచివాలయాలు అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో అక్కడ మీ బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్ కార్డు అంటే తల్లికి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా కానీ తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానీ ఇవన్నీ కూడా స్కూల్లో ఇచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ అమ్మఒడి అనేది ముఖ్యంగా 1వ తరగతి నుంచి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఈ అమ్మఒడి అనేది వర్తిస్తుంది. సో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ అమ్మఒడికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి డైరెక్ట్గా తల్లి ఖాతాకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు సో ఇక అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనకు లేటెస్ట్గా అప్డేట్ అయితే రిలీజ్ చేశారు, 2021-20 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు స్టార్ట్ అయింది, అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరైతే లాస్ట్ టైం పెండింగ్ పడిందో ఫస్ట్ విడత రాలేదో వాళ్ళకు నెక్స్ట్ టైం 30000 రూపాయలు ఇస్తారని అడుగుతూ ఉన్నారండి. అంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి మనకు ఎటువంటి ఫర్దర్గా అప్డేట్ అయితే రాలేదండి, 30000 రూపాయలు ఇస్తారా లేదా లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళకు ఈసారి తప్పకుండా వేస్తూ వాళ్ళకు ఒక 15000 రూపాయలే ఇస్తారని ఎటువంటి అప్డేట్ లేదండి. ఒకవేళ 30 రూపాయలు ఇచ్చేదండి అయితే మాత్రం నేను మీ అందరికీ కూడా నేను తప్పకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తానండి. ఓకే, అయితే 2020-2021 సంవత్సరానికి సంబంధించి జనవరి నెలలో అందరి ఖాతాల్లో కూడా మళ్ళీ అమ్మఒడి రెండో విడత డబ్బులు అయితే వేస్తారండి. సో ఇది ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తారు. మీరు వెంటనే ఎవరైతే అప్లై కొత్తగా ఫ్రెష్గా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, రీసెంట్గా పిల్లల్ని బడికి పంపించిన వాళ్ళు కానీ లాస్ట్ టైం మేము అప్లై చేసుకోలేకపోయాము మాకు తెలియదు ఎవరు చెప్పలేదు అనే వాళ్ళు కానీ, సో ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. మీ స్కూల్స్లో కానీ లేదా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో కానీ మీరు ఈ అమ్మఒడికి సంబంధించి అప్లై చేసుకోండి. మీకు జనవరి 15-26 మధ్యలో ఎప్పుడైనా మీ బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే ఈ అమ్మఒడికి సంబంధించి వేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వైఎస్ఆర్ చేతికి సంబంధించిందండి. వైఎస్ఆర్ చేతికి సంబంధించి మనకు సోమవారము మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే మొదటి విడత వైఎస్ఆర్ చేయుత అనేది చాలామందికి పడ్డాయి. సో పెండింగ్ పడ్డ వాళ్ళందరినీ కూడా మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పారు. సో వారందరికీ కూడా ప్రజెంట్ వచ్చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. సో వాటికి సంబంధించి రెండో విడతకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో వెంటనే నిధులు అయితే విడుదల చేస్తాము, నిధులు అయితే సిద్ధంగా ఉన్నాయి అని మనకు చెప్తున్నారు. సో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత రెండో విడత ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే రెండో విడత వేస్తారండి. అంతే, ఇంకా ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత రెండో విడత వస్తాయి. ఈసారి ఎవరైతే ఈ ఎలిజిబుల్ అవుతారో వారందరికీ ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మేజర్గా మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే లాస్ట్ టైం ఎవరికైతే వైఎస్ఆర్ చేయుత డబ్బులు పడ్డాయో, ఓకే, దాదాపుగా 18,750 రూపాయలు ఆల్మోస్ట్ అందరి బ్యాంక్ ఖాతాలో పడ్డాయి కదా, వారందరికీ సంబంధించి సో మీకు ఆ డబ్బులు ఎలాగో సరిపోవు, మీరు ఏదైనా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత లోన్ అనేది బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామని చెప్పారు. దానికి దాదాపుగా 21 లక్షల మంది అప్లై చేసుకున్నారండి. సో ఇప్పటికే దాదాపుగా ఉండి 29 లక్షల మందిలో 8 లక్షల మంది మాత్రం మేము ఆల్రెడీ మాకు పాత అంగంలో మేము నడుపుకుంటున్నాము, మాకు అవసరం లేదని చెప్తే దాదాపుగా 21 లక్షల మంది అప్లై చేసుకున్నారు లోన్స్ కోసం.
కోసం. అంటే అప్లికేషన్ మేము సిద్ధమే అని సైన్స్ అవి చేసి ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళైతే ఇవ్వలేదు. సో వీరందరికీ కూడా త్వరలోనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఇదంతా కూడా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఆ 21 లక్షల మందికి కూడా లోన్స్ అయితే శాంక్షన్ చేస్తారండి. అవన్నీ మరి ఎవరైతే కొత్తగా షాప్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ, లేదా పర్సనల్గా యూజ్ చేసుకోవాలనుకున్నారు, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ, వాళ్ళ విలేజెస్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళు అవసరానికి ఉపయోగించుకోవడానికి లోన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎవరైనా వైఎస్ఆర్ చేయితే డబ్బులు తీసుకొని, ఓకే మాకు కూడా కొంచెం లోన్ కావాలి, ఈ డబ్బులు ఎగేసుకొని మేము ఏదైనా వ్యాపారం చేసుకుంటామనే వాళ్ళు, మీరు కూడా ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మీ గ్రామ సచివాలయంలో ఒకసారి మీ వాలంటీర్ని కానీ మాట్లాడినట్లయితే చేయుత డబ్బులు వచ్చిన వాళ్ళు మాత్రమే అండి, మిగతా వాళ్ళకైతే అవకాశం ఉండదు. ఓకే, సో ఇదండి వాళ్ళ ఇంపార్టెంట్ అప్డేట్. థ్యాంక్ యూ.